రాముడుట వాళ్ళు వెళ్ళిపోతే ఉండలేకపోయాడు. ఇది మీరు పట్టుకోవాలి. మిగిలినవి ఏమి పోయినా ఉంటాడు, ఋషులు లేకపోతే ఉండలేకపోయట. ఎందుకు అంటేట, తనన్నా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి కూర్చునేవాట, వాళ్ళన్నా రాముడి దగ్గరికి వచ్చేవాట. ఎందుకండి, ఏముంటుంది వాళ్ళకి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు అడిగి తెలుసుకునేవాడు, లేదా వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి కందమూలాలు పెట్టి వాళ్ళందరినీ నాలుగు మంత్రాలు చదవమని నాలుగు మంచి మాటలు వాళ్ళ దగ్గర వినేవాడు. అటువంటి వాళ్ళు దగ్గరుండి వాళ్ళ మంచి మాటలు వినకపోతే నేను ఒక్కడిని ఏదో 14 ఏళ్ళు పూర్తి చేసేయడానికి అడవిలో ఉన్నానంటే అడవిలో ఉన్నానంటానిక. అటువంటి మహాత్ముల సంగము చేత నా బుద్ధిని నేను బాగా పదును పెట్టుకోవాలి. అందుకని వాళ్ళు లేకుండా నేనుంటే ప్రయోజనమే ఉంటుంది. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో మీకు అనుబంధం అన్నది ఎప్పుడు ఎవరితో ఉండాలి, మానసికంగా ఇలా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఋషులతోడి సంగముతో ఉండాలి మనిషి. ఋషులతోడి సంగం అంటే ఎవడు వేదాన్ని నమ్మాడో, శాస్త్రాన్ని నమ్మాడో, ఎవడు నిజంగా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నంలో జీవనాన్ని చేస్తున్నాడో అటువంటి వాడితోటి సంగము మీ జీవితాన్ని కూడా ఉద్ధరిస్తుంది. తప్ప ఆయన్ను వదిలేసి మిగిలినవన్నీ మీరు పక్కనెట్టుకున్నా ఉపయోగం ఉండదు. మిగిలినవన్నీ వదిలేసి ఆయన్ని పట్టుకుంటే మీరు వద్దన్నా కూడా మీకు మళ్ళీ వచ్చేస్తాయి. ఎందుకంటే మార్గం అది గొప్పది కాబట్టి అది తీసుకొస్తుంది.